ఈ సృష్టిలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతాలలో మానవ శరీరంలోని అవయవాల పనితీరు ఎంత అద్భుతంగా ఉంటుందో, అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇంట్రెస్టింగ్గా మన చర్మం, ఈ చర్మం ఆకు మందంలో ఉంటుంది. ఇందులో రెండు పొరలుంటాయి. బయటి పొర గట్టిగా ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది. లోపల పొర పై పొరలో రాలిపోయిన దాన్ని తిరిగి తయారు చేస్తూ ఉంటుంది. చర్మం మన శరీరాన్ని కాపాడుతుంది. చర్మం దుమ్మును, రోగ జీవాలను, సూర్య కిరణాలను శరీరంలోకి పోకుండా అడ్డుకుంటుంది. చర్మమే లేకపోతే మన శరీరంలో నీరంతా నిమిషాల్లో ఆవిరైపోయి శరీరం ఎండిపోతుంది. చర్మం పైన ఉండే ఎంటుకలు, వాటి కుదుల్లో ఉండే కొవ్వు వల్ల మన శరీరం ఎచ్చగా ఉంటుంది. మన శరీరం చాలా వేడికి పోకుండా చర్మం కాపాడుతుంది. చర్మంలోని చెమట అంచులు చిన్న చిన్న చెమట చుక్కలని బయటకు పంపుతాయి. ఆ చెమట చుక్కలు ఆవిరైపోయి మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. చర్మంలోని నూనె సంచులు చన్నటి నూనె చుక్కల్ని వదులుతాయి. ఆ నూనె చర్మంపై జిడ్డుగా మారి పగుళ్ళు రాకుండా కాపాడుతుంది. ఎదిగే మన ఎంట్రుకలు, గోళ్ళు చనిపోయిన కణాలు, ఎంట్రుకలు కుదుళ్ళలో గోళ్ళు మొదల్లో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ కొత్త కణాలు చచ్చిన వాటిని బయటకు నెడుతూ ఉంటాయి. అందుకే ఎంట్రుకలు, గోళ్ళు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. మరి మనకి చిన్న చిన్న గాయాలు వాటంతటవి ఎలా మారిపోతాయి? రక్తం చర్మం కలిసి పనిచేయడం వల్ల గాయాలు మానతాయి. నెత్తురు గాయంలోనికి కారి గడ్డ కట్టి గాయంలో కుండు పుడుతుంది. గడ్డ కట్టిన రక్తం గట్టిపడి చెక్కు కడుతుంది. చెక్కు కింద కొత్త చర్మం పెరుగుతుంది. తర్వాత చెక్కు రాలిపోతుంది. ఈ చెక్కును గిరి మనం ముందుగానే లాగేస్తే దుమ్ము చేరి గాయం తొందరగా మానదు. మరి మన చర్మానికి రంగు ఎలా వస్తుందో మీకు తెలుసా? మన చర్మానికి రంగు మెలనిన్ అనే పదార్థం వల్ల వస్తుంది. ఇది చర్మంలోని కొన్ని ప్రత్యేకమైన కణాల్లో ఉంటుంది. ఈ మెలనిన్ అనే పదార్థం ఎంత ఎక్కువగా ఉంటే చర్మం అంత నల్లగా ఉంటుంది. సూర్యకిరణాల్లోని ప్రమాదకరమైన కిరణాలు శరీరంలోనికి పోకుండా మెలనిన్ కాపాడుతుంది. మరి మనం ఎలా కదులుతాం? మన శరీరం లోపల కొన్ని గట్టి భాగాలున్నాయి, అవే ఎముకలు. ఎదిగిన మనిషిలో 208 ఎముకలు ఉంటాయి. ఎముకలు మనల్ని నిలబెడతాయి, శరీరానికి ఒక రూపాన్ని ఇస్తాయి. ఎముకలు బోలుగా ఉండే గొట్టాలు కావు. వాటి లోపల జిగిబిగిగా అల్లుకున్న పోగులుంటాయి. అందుకే ఎముకలు అంత సులువుగా ఇరగవు. కానీ కొన్ని ఎముకలు మధ్యన మూలుగ ఉంటుంది. ఈ మూలుగ నుండి చాలా రక్త కణాలు పుడతాయి. కొన్ని ఎముకలు ముఖ్యమైన అవయవాల్ని కాపాడుతాయి. పుర్ర ఎముకలు మెదడుని, పక్కటెముకలు ఊపిరితిత్తులని, గుండెను కాపాడుతాయి. ఎన్నిపాము చిన్న పూసల లాంటి చిన్న ఎముకలతో ఏర్పడింది. దీనివల్ల మనం వంగవచ్చు, పక్కకు మెలితిరగవచ్చును. ఎన్నిపూస లోపల ఉండే ఎన్నిపామును కాపాడుతుంది. నార పట్టలాంటి గట్టి పోగులు ఒకదానికి మరొకటి ఎముకలను కలిపి ఉంచుతాయి. ఎముక చివర చిగురెముకలు ఉంటాయి. ఈ చిగురెముకలు కందెన లాంటి జిగురుతో మునిగి ఉంటాయి. దీన్నంతా కలిపి కీళ్ళు అంటారు. ఈ కీళ్ళ వల్లనే కదలికలు వీలవుతుంది. ఒక ఎముక నుంచి మరొక ఎముక మీద చాలా కండరాలు పాకి ఉంటాయి. శరీరంలో ఒక భాగాన్ని కదిలించాలంటే ఆ కండరం ముడుచుకుంటుంది. దీని వల్ల అవతలి ఎముక కీలు నుండి పైకి లేస్తుంది, ఒక్కొక్క కదలికను ఇస్తుంది. అయితే మామూలుగా అనేక కండరాలు కలిసి పనిచేస్తాయి. మనం నడిచేటప్పుడు దాదాపు 200 కండరాలు పనిచేస్తాయి. మనం ఎలా పెరుగుతాం? మనం ఎముకలు పొడుగ్గా పెరుగుతాయి కాబట్టి మనం ఎత్తుగా పెరుగుతాము. అన్ని ఎముకలు చిగురెముకల నుండి ఏర్పడతాయి. చిగురెముకలలో చున్నం చేరడం వల్ల అది గట్టిపడి ఎముకలుగా మారుతుంది. పొడుగుగా పెరిగే ఎముకలు చివర్ల చిగురెముక పెరుగుతూ గట్టిపడుతూ ఉంటుంది. 20-22 వయసు వచ్చేటప్పటికి చిగురెముక పెరగదు. ఇక నువ్వు ఎదగవన్న మాట. ఎముక పెరుగుదలను బట్టి కండలు, ఇతర అవయవాలు, నరాలు పెరుగుతాయి. ఈ పెరుగుదలకు కావలసిన పదార్థం ఎక్కడి నుండి వస్తుందంటే మనం తినే ఆహారం నుండి వస్తుంది. మనం తినకపోతే మన శరీరం ఏమవుతుందో మీకు తెలుసా? మనం అలసిపోతాము, కదలలేము, ఆ తర్వాత బతకలేము. ఆహారం శక్తిగా మారుతుంది. పెరుగుదలకు ఎలా పనికొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఎలా తింటామంటే, నోట్లో అన్నం పెట్టుకో, పళ్ళు దాన్ని నమిలి చిన్న చిన్న ముక్కలు చేస్తాయి. పళ్ళు ఎముకల కన్నా గట్టివి. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అవి సులభంగా పుచ్చిపోతాయి.
బాగా నమలడం, గట్టి వస్తువులు పీచు వస్తువులు తినడం వల్ల పళ్ళు బలంగా ఉంటాయి. ఎక్కువ చక్కెర తీపి పదార్థాలు తినడం వల్ల పళ్ళు త్వరగా పుప్పి పెట్టవచ్చు. పళ్ళు తోమకపోతే సందుల్లో అన్నం మొక్కలు ఇరుక్కుని త్వరగా చెడిపోతాయి. దీనివల్ల పంటిపై ఉండే పింగాణి దెబ్బతిని పోతుంది. అందుకని రోజు పళ్ళు తోముకోవాలి. నోట్లో అన్నం ఉండితో కలుస్తుంది, తర్వాత దాన్ని మింగుతాం. ఆహార నాళం గుండాది జీర్ణశయంలోకి పోతుంది. పుల్లటి జీర్ణ రసాలు అన్నాన్ని ఇంకా అరిగించి పేగుల్లోకి పంపుతాయి. పేగుల్లోని రసాలతో కలిసి ఆహారం చాలా చిన్న చిన్న ముక్కలుగా మారి పేగు గోడల్లోని చిన్న రక్తనాళాల్లోనికి పోతుంది. ఈ ఆహారాన్ని రక్తం కాలేయంలోకి తీసుకుని వెళుతుంది. కాలేయం ఆహారాన్ని పరీక్షిస్తుంది. విష పదార్థాలుంటే పీల్చుకుంటుంది. ఇతర చెడ్డ పదార్థాలను కూడా పీల్చుకొని మూత్రపిండానికి పంపుతుంది. ఆహారంలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటే దాన్ని పక్కకు తీసి దాచిపెడుతుంది. కొంత చక్కెరను కొవ్వుగా మారుస్తుంది. కొవ్వుని మాంసకృతుల్ని శరీరానికి ఎలా కావాలో అలా మారుస్తుంది. మరి పనికిరని మలినాలు ఎలా బయటికి పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారంలో కొంత భాగం జీర్ణం కాదు, ఈ పిప్పి మలంగా మారి బయటకు పోతుంది. రక్తంలో కూడా చనిపోయే కణాలు ఇతర మలినాలు ఉంటాయి. శరీరంలోని అన్ని భాగాల నుండి వచ్చిన మలినాలు రక్తం గుండా మూత్రపిండాలను చేరుతాయి. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి మిగిలిన నీళ్లను మలినాలను మూత్రంగా మార్చి మూత్ర సంచిలోకి పంపుతాయి. మూత్ర సంచి నిండగానే బయటకు వచ్చేస్తుంది. గాలి ఎలా పీల్చుతామో తెలుసుకుందాం. జీర్ణమైన రక్తంలో కలిసిన ఆహారం శరీరంలోని అన్ని భాగాలకు పోతుంది, అన్ని కణాలకు చేరుతుంది. ఈ కణాలు ఆహారాన్ని దహిస్తాయి. దహనం వల్ల శక్తి పుడుతుంది. దహనం జరగడానికి, శక్తి పుట్టడానికి ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు గాలి నుండి వస్తుంది. మనం గాలి పీల్చినప్పుడు అది ముక్కు నుండి గాలి గొట్టం గుండా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న గాలి బుడగలు, వాటి చుట్టూ చిన్న రక్తం గొట్టాలు ఉంటాయి. పీల్చిన గాలి నుండి ప్రాణవాయువు రక్తంలో కలుస్తుంది. రక్తంలోనూ బొగ్గు పులుసు వాయువు అంటే చెడు గాలి బయటకు వచ్చి గాలి బుడగల్లో చేరుతుంది. పీల్చిన గాలిలో ప్రాణవాయువు మినహా మిగిలిన గాలి బొగ్గు పులుసు వాయువులను కలిపి ఊపిరి వదిలినప్పుడు బయటకు పోతాయి. ఈ పని ఊపిరితిత్తులు చేస్తాయి. గాలిని లోపలికి పీల్చినప్పుడు పక్కటెముకలు బయటకు కదులుతాయి. ఎద పెరిగినట్లు అవుతుంది. ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. గాలి లోపలికి పోతుంది. గాలి వదిలినప్పుడు పక్కటెముకలు లోనికి కదులుతాయి. ఎద చిన్నదవుతుంది. ఊపిరితిత్తులు ముడుచుకుని గాలి బయటకు వస్తుంది. రక్తం ఎలా ప్రసరిస్తుంది? రక్తం ఆహారాన్ని, ప్రాణవాయువుని అన్ని కణాలకు తీసుకొని వెళ్తుంది. రక్తం అన్ని కణాల్లోని మలినాలను తీసివేస్తుంది. రక్తం శరీరంలోని నీటిని, ఇతర పదార్థాలని, వేడిని సరిగా ఉంచేందుకు సహాయపడుతుంది. మనిషిలో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. చిన్న పిల్లల్లో 3 లీటర్ల వరకు ఉంటుంది. నెత్తురు గొట్టాల గుండా శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నెత్తురు గొట్టాలనే రక్తనాళాలు అంటారు. ఊపిరితిత్తుల నుండి మంచి రక్తం గుండెకు, గుండె నుండి పెద్ద గొట్టాల గుండా ఇతర భాగాలకు బయలుదేరుతుంది. గొట్టాలు చిన్న చిన్నవిగా చీలి చివరికి ఎంట్రుక మందంగా మారి శరీరంలోని అన్ని కణాలకు ఆహారాన్ని, ప్రాణవాయువుని ఇస్తాయి. అన్ని కణాల్లోనూ మలినాలను తీసుకొని పలచటి రక్తనాళాల ద్వారా రక్తం తిరిగి గుండెకు చేరుతుంది. గుండె ఆ రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది. ఊపిరితిత్తులు చెడు రక్తంలోని బొగ్గు పులుసు వాయువుని తీసివేసి శుభ్రం చేసి మళ్లీ గుండెకు పంపుతాయి. మళ్లీ గుండె నుండి శరీరంలోని అన్ని కణాలకు మంచి రక్తం ప్రవహిస్తుంది. ఈ విధంగా రోజుకు 2000 సార్లు రక్తం మన శరీరంలో తిరుగుతుంది. ఈ పని చేయాలంటే గుండె నిమిషానికి 70 సార్లు మనిషి బతికినంత కాలం కొట్టుకోవాలి. తల్లి గర్భంలో 4 వారాల పిండం నుండి మనిషి బతికినంత కాలం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మనం పరిగెత్తినప్పుడు గానీ, పనిచేసినప్పుడు గానీ శరీరానికి ఎక్కువ శక్తి కావాలి. అందుకు రక్తం త్వరగా ప్రవహించాలి. అందుకోసం గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు ఎక్కువ గాలి పీలుస్తాయి. గుండె పిడికినంత సైజులో ఉంటుంది. శరీరానికి మార్పులన్నీ ఎలా తెలుసు? ఈ పనులన్నీ ఓ పద్ధతి ప్రకారం మెదడుకు వార్తలను చేర్చడం నరాలు పని. నాడులు అంటే కరెంటును తీసుకుని వెళ్లే తీగలాంటి కణాలు.
శరీరంలో అలాంటి కణాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఇవి శరీరం నుండే కాదు, బయట ప్రపంచం నుండి కూడా వార్తల్ని తీసుకుని మెదడుకు అందిస్తాయి. కణాలు స్వీకరించిన వార్తల్ని నరాల ద్వారా మెదడుకు అందుతాయన్నమాట. ఈ వార్తల్ని అందుకుని అప్పుడు మెదడు ఏం చేయాలో చెబుతుంది. బయట ప్రపంచం నుండి 5 ఇంద్రియాల ద్వారా మనకు వార్తలు వస్తాయి. అవి 1 చూపుడోది వినడానికి చెవులు, 3 వాసన చూడడానికి ముక్కు, 4 రుచికి నాలుక, స్పర్శకి నొప్పికి చర్మంలోని నాడులు. వీటినే 5 రకాల జ్ఞానాలు అంటారు.